మెగాస్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD బాక్సాఫీస్ను డామినేట్ చేస్తూ రికార్డులు బద్దలు కొడుతుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు, దీపికా పడుకోని, దిశా పటాని, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన వంటి స్టార్ క్యాస్టింగ్తో రూపొందిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. తాజాగా ఈ చిత్రం 4 రోజుల్లో 555 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. మరి ఈ చిత్రం ఆదివారం ఒక్కరోజు సాధించిన వసూళ్లు ఎంతంటే, ఆదివారం జాక్పాట్, గురువారం రిలీజ్ అయిన ఈ చిత్రం తొలి రోజు 191.5 కోట్లకి పైగా వసూళ్లు సాధిస్తే రెండో రోజు భారీగా కోత పడింది. కానీ మళ్లీ 415 కోట్లకి పైగా వసూళ్లతో రికార్డు సృష్టించింది. ఇక ఆదివారం నాడు అందరూ ఊహించినట్లుగానే కల్కి వసూళ్లలో భారీ జంప్ కనిపించింది. ఒక్క ఆదివారం రోజు మాత్రమే ఈ చిత్రం 140 కోట్లకి పైగా కలెక్షన్లు సాధించడం విశేషం. పైగా కల్కి హిందీ వెర్షన్ కూడా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఆదివారం ఒక్కరోజే హిందీ వెర్షన్ 40.15 కోట్లకి పైగా వసూలు చేసింది. ఓవరాల్ గా 4 రోజుల్లో హిందీ వెర్షన్ 115 కోట్లకి పైగా కలెక్షన్లతో రికార్డు సృష్టించింది. ఒక డబ్బింగ్ చిత్రానికి ఖచ్చితంగా ఇది భారీ బ్లాక్ బస్టరే అనే చెప్పాలి. ముఖ్యంగా ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దీపిక పడుకోనే వంటి బాలీవుడ్ స్టార్లు ఉండడం కూడా కల్కి కలిసొచ్చింది. వీరితో పాటు శాశ్వత చటర్జీ, అన్నాబేన్, మృణాల్ ఠాగూర్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ఆర్జీవి రాజమౌళి, ఇలా చాలా మంది స్టార్ క్యాస్టింగ్ ఈ చిత్రంలో సందడి చేసింది. వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ బ్లాక్ బస్టర్ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. నాగశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా పార్ట్ 2 కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రెండో భాగంలో కమల్ హాసన్ పోషించిన సుప్రీం యాస్కిన్ పాత్ర నిడివి ఎక్కువగా ఉండబోతుంది. కమల్, ప్రభాస్ మధ్య భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ఉండబోతున్నట్లుగా టాక్. కేవలం సీక్వెల్ కాకుండా కల్కి సినిమాటిక్ యూనివర్సర్ ఉంటుందని మూవీ టీం ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం కల్కి రెండో భాగం రావాలంటే మరో 2 ఏళ్ల పట్టే అవకాశం ఉంది. 2026 సమ్మర్లో ఇది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.